వార్తల వివరాలు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలవాలని దేవుడిని ప్రార్థించినట్లు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఎల్ఎండిలోని మృత్యుంజయ ఆలయంలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ పాడి పంటలతో విరాజిల్లాలని మంత్రి కోరారు. గంగమ్మ తల్లి తెలంగాణ పంట పొలాలకు నీరు ఇచ్చి ప్రజలను చల్లంగా చూడాలని మొక్కుకున్నారు. ఎల్ఎండిలోని మృత్యుంజయ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో అలంకరించిన ఆలయంలో వేకువజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చి దైవదర్శనం చేసుకుంటున్నారు. భక్తులు శివలింగంపై పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. దంపతులతో కలిసి వచ్చి అభిషేకాలు అర్చనలు చేయించుకున్నారు. శివలింగాన్ని శుద్ధ జలం, కొబ్బరి నీళ్లు, పంచామృతంతో కడిగి విభూది, గంధం, కుంకుమతో అలంకరించి పూలు, పండ్లు, పత్రాలు సమర్పించి హారతిని అందించారు. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఆలయంలో మొక్కులు చెల్లించి పూజలు చేసుకున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్, ఆలయ కమిటీ చైర్మన్ సురేష్ కుమార్, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కోశాధికారి చెల్లా మోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు అభిషేకాలు చేశారు. సిఐలు కరుణాకర్రావు, సుధాకర్రావు దంపతులు, కేటీసీసీబీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పొన్నాల భూలక్ష్మి, సంపత్, సర్పంచ్ మాతంగి స్వరూప, లక్ష్మణ్ దంపతులు అభిషేకాలు అర్చనలు చేశారు. ఇటు విఐపీలు, అటు భక్తుల తాకిడితో ఆలయం కిటకిటలాడింది. మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గోశాలను సందర్శించి గోవుకు మొక్కుకున్నారు. ఆలయ ఆవరణలో డైనింగ్ హాల్ నిర్మాణానికి నిధులు ఇస్తానని మంత్రి రాజేందర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కన్నీళ్లు, ఆకలి తీర్చేందుకు గంగమ్మను వదిలిపెట్టాలని శివుడిని కోరారని, దీనికి సీఎం కేసీఆర్ ప్రస్తావించారని చెప్పారు. తెలంగాణలో పంట పొలాలకు నీళ్లు రావాలని, తాగు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రయత్నాలను ప్రముఖులు చూసిపోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలవాలని మొక్కులు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. ఏ భగీరథ యజ్ఞమైతే కొనసాగుతుందో, తాగేనీళ్ళ కోసం కావచ్చు, సాగునీళ్ళ కోసం కావచ్చు, దేశంలోనే ఎక్కడ జరిగిన గొప్ప ప్రయత్నం, మానవ ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నట్టుగా ఇప్పటికే అనేక మంది ప్రముఖులు వచ్చి చూసిపోతూ ఉన్నారు. గంగమ్మ తల్లి యావత్ తెలంగాణ పంట పొలాలకు నీళ్ళిచ్చి ఆ ప్రజల్ని చల్లగా చూడాలని, మంచి పాడి పంటలతో తెలంగాణ తులతూగాలని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని చెప్పి ఈరోజు ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మొక్కులు చెల్లించారు. ప్రజలకు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివుడి కృపా కటాక్షాలతో తెలంగాణ ప్రపంచంలోనే నెంబర్ వన్గా తయారవుతోందని అన్నారు. శివుడి తలపై గంగమ్మను పెట్టుకున్నట్లు తెలంగాణ రాష్ట్రం మేడిగడ్డ ప్రాజెక్టును పెట్టుకుందని, దీంతో వచ్చే శివరాత్రిలోగా కోటి ఎకరాలకు నీరందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ, దీనికి సహకరించిన వాళ్ళందరికీ, ఇలా శివుడు తలపైన గంగను పెట్టుకున్నట్టుగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తలపైన మేడిగడ్డ ప్రాజెక్టును పెట్టుకొని తెలంగాణ కోటి ఎకరాలకు నీళ్లు అందించే ఒక మహత్తర కార్యక్రమానికి నెరవేరబోతున్నటువంటి సందర్భంలో ఈ శివరాత్రి, మళ్ళీ వచ్చే శివరాత్రి లోపలనే ప్రతి ఎకరాకు నీళ్లు అందించే ఒక గొప్ప మహాసంకల్పంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, మహాశివుడి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరికీ శుభం కలగాలని ఆయన దేవుడిని ప్రార్థించారు. పురస్కరించుకొని అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ మహాశివుడి కరుణ కటాక్షాలుండి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ శుభం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను.
ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అందించాలని, సుఖ సంతోషాలతో జీవించేలా మహాశివుడు ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్ ప్రార్థించారు. శివుడు అందరినీ రక్షించాలని ఆయన కోరుకున్నారు. ప్రజలందరినీ సుఖ సంతోషాలతో దీవించే విధంగా అందరికీ ఆయురారోగ్యాలు దయచేసి అందరినీ సుఖ సంతోషాలు దీవించే విధంగా మహాశివుడు అందరినీ కాపాడాలని, అందరినీ రక్షించాలని, రాబోయే కాలం అంతా ప్రజలందరికీ సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఆ మహాశివుడు అందరినీ ఆశీర్వదించాలని.